హాయ్ వెల్కమ్ టు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి సెట్ అదే గతంలో ఎంసెట్గా పిలిచేటటువంటి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఈఏపి సెట్ రెండు వేల ఇరవై ఒకటి గతంలో ఎంసెట్గా పిలిచేటటువంటి ఈ ఈఎంట్రన్స్ ఎగ్జామ్ని ఈసారి జేఎన్టీయూ కాకినాడ నిర్వహించనున్నది జేఎన్టీయు కాకినాడ నిర్వహించనున్నది ఈ జేఎన్టీయు కాకినాడ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి అంటే ఈఏపీ సెట్కి సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ని రిలీజ్ చేసింది దీని ప్రకారం ఇంజనీరింగ్కి అంటే ఇంజనీరింగ్ ఎగ్జామ్కి మొత్తం ఫైవ్ డేస్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఇది ఆగస్టు పంతొమ్మిది ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఆగస్టు ఇరవై ఐదు తేదీల్లో జరగబోతున్నాయి మొత్తం ఐదు రోజులు ఎగ్జామ్స్ జరుగుతాయి ప్రతిరోజు కూడా అంటే ఎగ్జామ్ జరిగే రోజు రెండు సెషన్స్ అనేవి జరుగుతాయి మార్నింగ్ ఒక సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ ఒక సెషన్గా రెండు సెషన్స్గా ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి సో దీంతో పాటుగా ఇంజనీరింగ్తో పాటుగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఈ అగ్రికల్చర్ ఫార్మసీ ఎగ్జామ్స్ వచ్చేసి సెప్టెంబర్ మూడు సెప్టెంబర్ ఆరు అలాగే సెప్టెంబర్ ఏడవ తేదీన జరుగుతున్నాయి ఈ మూడు రోజుల పాటు అగ్రికల్చర్ ఫార్మసీ ఎగ్జామ్స్ జరుగుతాయి అయితే ఈ అగ్రికల్చర్ ఫార్మసీ ఎగ్జామ్స్ని మొత్తం ఆరు సెషన్స్లో అంటే మార్నింగ్ ఒక సెషన్ ఆఫ్టర్నూన్ ఒక సెషన్ ఆ విధంగా మొత్తం ఆరు సెషన్స్లో ఈ ఎగ్జామ్స్ని నిర్వహించనున్నది జేఎన్టీయు కాకినాడ దీంతో పాటుగా ఈ ఈఏపి సెట్ కి ఈఏపి సెట్ రెండు వేల ఇరవై ఒకటికి మొత్తం రెండు లక్షల యాభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నారు అంటే అప్లై చేసుకున్నారు దీంట్లో మెజారిటీగా లక్ష ఐదు వేల మంది లక్ష ఐదు వేల మంది కేవలం ఇంజనీరింగ్ కోసం మాత్రమే అప్లై చేసుకున్నారు ఇక ఎనభై మూడు వేల మంది అగ్రికల్చర్ కోసం అప్లై చేసుకున్నారు అయితే ఇంజనీరింగ్ సీట్లు అయితే లక్ష డెబ్బై ఐదు వేలు కన్నా ఎక్కువగానే ఉన్నాయి సో రెండోది ఏంటంటే మంచి కాలేజీలో మీకు సీట్ రావాలంటే ఈసారి మీరు గత సంవత్సరం కన్నా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది దానికి ముఖ్య రీజన్ ముఖ్య కారణం మీకు తెలిసిందే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఇంటర్ వెయిటేజ్ అనేది తీసివేసింది ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ అనేది ఈ సంవత్సరం నుంచి తీసివేయడం జరిగింది మీకు ఈ సెట్లో వచ్చేటటువంటి ర్యాంకే లేక మెరిటే మీ యొక్క సీట్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఈ విషయం మీకు ఇది వరకే తెలిసినా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది సాగించండి ఫస్ట్ సెషన్ ఫస్ట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఫస్ట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ మొత్తం కూడా ఐదు రోజులు జరుగుతున్నాయి మొదటి ఎగ్జామ్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖు అంటే అంటే ఈ ఆగస్టు పంతొమ్మిదిన మార్నింగ్ ఒక సెషన్ ఆ తర్వాత ఆఫ్టర్నూన్ ఒక సెషన్ జరుగుతుంది పంతొమ్మిది తర్వాత ఇమీడియట్లీగా ఇరవైని కూడా రెండు సెషన్ జరుగుతాయి తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ రెండు రోజులు ఎగ్జామ్స్ అనేది లేదు ఆ తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజులు కంటిన్యూగా ఉంది మొత్తం టూ సెషన్స్లో ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి ఇప్పటికే హాల్ టికెట్స్ అనేవి మీకు వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి హాల్ టికెట్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి ఇది ఈఏ పీసెట్ ఎంసెట్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ